हेलो वेलकम बैक टू माय चैनल तुलसीज़ डायरी वीडियो लो मैंगो राइस रेसिपी एला चेसुकोलो चूपिंचबोतुन्नानु इप्पटिके नेनु चाला आलस्यं चेसानु ई रेसिपी पेट्टडानिकि बट स्टिल मनकु मार्केट लो पच्चि मामिडिकायलु दोरुकुतुन्नायि सो खच्चितंगा तेच्चुकोनि ओकसारि रेसिपी ट्राई चेयंडि మనం లెమన్ రైస్ ఎప్పుడు చేసుకొని తీసుకుంటూ ఉంటాం కదా సో డిఫరెంట్ టేస్ట్ ఏమైనా కావాలి అని అనుకునే వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ త్వరగా చేసేసుకోవచ్చు సో ఈ రెసిపీ చేసుకోవడానికి మనకి ఏమేం ఇంగ్రీడియన్స్ కావాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను 1 కప్ పచ్చి మామిడికాయ తురుము తీసుకున్నాను అండ్ ఈ 1 కప్ పచ్చి మామిడికాయ తురుముకి 1.5 కప్ రైస్ తీసుకున్నాను ఇది నేను ముందుగానే ఉడకబెట్టుకొని ఇలా చల్లార్చుకొని పెట్టుకున్నాను మీరు మిగిలిన అన్నంతో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు 1 కప్ పచ్చి మామిడికాయ తురుముకి 1 కప్ రైస్ తీసుకుంటేనే బాగుంటుంది బట్ కొంతమందికి పులుపు అంతగా ఇష్టం ఉండదు కదా సో అలాంటి వాళ్ళు మీరు 1 కప్ కి 1.5 కప్ రైస్ తీసుకోండి సరిపోతుంది ఇంకా మనకు ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియన్స్ రెండు పచ్చి మిరపకాయలు ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను అండ్ ఒక ఎండు మిరపకాయ తీసుకున్నాను కొద్దిగా ఉప్పు కొత్తిమీర ఒక టీ స్పూన్ నేను ఆవాలు తీసుకున్నాను చిటికెడు పసుపు 2 టేబుల్ స్పూన్ మినప్పాలు 2 టేబుల్ స్పూన్ ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను ఇది ఆప్షనల్ 2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు 2 టేబుల్ స్పూన్ పల్లీలు అండ్ కొద్దిగా కరివేపాకు సో ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను ఇది కొంచెం చిట్టపటలాడాక మనం ఇందులో పచ్చి శనగపప్పు అండ్ మినపప్పు వేసుకుందాము ఇది కొద్ది సెకండ్స్ అలాగా వేయించుకుందాము ఇది కొంచెం వేగుతున్నప్పుడే మనం వెంటనే పల్లీలు వేసుకుందాము ఇది మీడియం ఫ్లేమ్ పైనే మనం వేయించుకోవాలి లేదంటే ఇది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇది ఇలా వేగుతున్నప్పుడే మనము పచ్చిమిర్చి అండ్ ఎండుమిరపకాయ ఇందులో వేసేసుకుందాము అండ్ కొద్దిగా కరివేపాకు సో ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేగేంత వరకు ఈ మన బ్యాళ్ళు కూడా కరెక్ట్ గా వేగిపోతాయి సో ఇవి ఇక్కడ బాగా వేగిపోయాయి కదా తర్వాత మనం పసుపు వేసుకొని కొద్దిగా అలా కలుపుకుందాం సో పచ్చి వాసన అనేది పోతుంది ఇప్పుడు ఇందులో మామిడికాయ తురుముని వేసుకుంటున్నాను ఇది ఆయిల్ లో కొద్ది సేపు కలుపుకుంటే చాలు ఒక 20 టు 25 సెకండ్స్ ఇలా కలిపేసుకుందాము ఇది త్వరగా మెత్తబడిపోతుంది సో అందుకే ఇది ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు సో ఇప్పుడు చూశారు కదా ఇది బాగా మెత్తబడిపోయింది ఇందులో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుముని వేసుకుందాము ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా పర్లేదు సో ఇది ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకుందాం చాలు ఇది పచ్చి కొబ్బరి తురుము కొంచెం పచ్చి పచ్చిగా అలా తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో ఇది ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు మనము ఇప్పుడు ఇందులో ఉప్పుని వేసుకుంటున్నాను సో రైస్ కి సరిపడ ఉప్పుని మనం ఇప్పుడే వేసేసుకుందాం ఉప్పు వేసుకున్నాక ఇది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు రైస్ ని వేసుకుందాము రైస్ వేసుకున్నాక ఇది బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాక మీరు salt ని కూడా చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్నాక మనం ఇది మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గనిచ్చుకుందాము సో ఇక 2 నిమిషాల తర్వాత ఇది రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం సో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో త్వరత్వరగా మన రెసిపీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇది మనము సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం సో చాలా ఈజీ ప్రాసెస్ కదా సో మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి మీ వ్యూస్ ని అండ్ ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి సో ఓకే అండి లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ రెసిపీ టిల్ దెన్ బై బై టేక్ కేర్